తాజాగా కు మొండి బాకీలు అంటే అప్పు తీసుకుని కావాలని ఎగగొట్టిన వారికి సంబంధించిన అరవై ఎనిమిది వేల ఆరు వందల ఏడు కోట్ల రుణాలని రద్దు చేశారు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమాచార హక్కు కింద ఇచ్చినటువంటి సమాధానంలో అంగీకరించింది వాస్తవానికి పార్లమెంట్లో దీనిపైన క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి ఫైనాన్స్ మినిస్టర్ నిరాకరించారన్నది ఆరోపణ మరి పార్లమెంట్లో ఏం జరిగిందని ఇవాళ ఆర్బీఐ లిఖితపూర్వక సమాధానంలో అరవై ఎనిమిది వేల ఆరు వందల ఏడు కోట్ల విలువైనటువంటి రుణాలని రద్దు చేశారు దీన్ని నిర్మలా సీతారామన్ కూడా కాంగ్రెస్ పైన చేసిన విమర్శల్లో అంగీకరించారు దానికి టెక్నికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తప్ప అరవై ఎనిమిది వేల కోట్ల రుణాలు అసలు రద్దే కాలేదని ఎక్కడా అనలేదు రద్దయిందని అంగీకరించారు ఆమె ఇచ్చిన సాంకేతికపరమైన వివరణ కూడా తర్వాత చూద్దాం ఒక్క ఈ ఇందులో స్ట్రేన్ థింగ్స్ ఏంటంటే ఈ రద్దయిన రుణాలలో నీరవ్ మోడీ రుణాలు మెహుల్ చోస్కి రుణాలు విజయ్ మాల్యా రుణాలు కూడా ఉన్నాయి అంటే ఒకవైపుమో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలోమో ఆపేస్తున్నారు వే సగం జీతం ఇవ్వమంటున్నారు మరోవైపోమో నీరవ్ మోడీ మెహుల్ జోస్కి విజయమాల్యా లాంటి వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి రుణాలమో రద్దు అవుతున్నాయి సో ఇది కేవలం ఇప్పుడే కొత్తగా రద్దవడం కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు అంటే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్ల బాకీల్ని రద్దు చేశారు అయితే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన వివరణ ఏంటంటే ఇవి రద్దు కావడం మాఫీ కావడం కాదు రద్దు అయ్యాయి మాఫీ వేరు రద్దు వేరు వేవర్ వేరు బ్యాలెన్స్ షీట్లకెళ్ళి తీసేయడం వేరు ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ అయిన తర్వాత మొండి బాకీలైన తర్వాత ఇది బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో కొన్ని రోజుల తర్వాత లాభాలను వస్తున్న కొద్దీ ఈ మొండి బాకీల కోసం కొంత కేటాయించి బ్యాలెన్స్ షీట్లను క్లీనప్ చేస్తారు అంటే అర్థం లోన్ రద్దు కాదు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఇక కనబడదు ఇది టెక్నికల్ కదా అనేది ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ నిజమే టెక్నికలే కావచ్చు కానీ అసలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో ఉన్నప్పుడే వాటిని వసూలు చేయలేదు ఇక బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల కలి కూడా తీసేసి బ్యాంక్ వచ్చిన లాభాలను ఈ మొండి ఈ రద్దైన రుణాలకు వంతుకు రాసుకున్నాక ఇక వాటి వెనుకాల ఎవడుపడాలి ఎక్కడికి వెళ్ళి అది కూడా దేశం విడిచిపెట్టిన నీరవ్ మోడీ మెహుల్ చోస్కి విజయ్ మాలియాల రుణాలను ఎందుకు రద్దు చేయాలి సో వాటిని రద్దు చేసి బ్యాలెన్స్ షీట్లో లేకుండా ఎందుకు చేసుకోవాలి ఈ బ్యాలెన్స్ షీట్లు క్లీనింగ్ అప్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అని అంటున్నారు ఎలా క్లీనప్ అవుతుంది ఇప్పుడు నీకు ఎవరన్నా పది కోట్లు అప్పించే పది లక్షలు అప్పించేది ఉన్నాడు దాన్ని నువ్వు అప్పును రద్దు చేసి నాకు ఈ అప్పులేదో అని నోట్బుక్లకి తీసేస్తే నువ్వు నీ బ్యాలెన్స్ షీట్ క్లీనప్ అవుతుందా వాస్తవంగా బ్యాలెన్స్ షీట్ క్లీనప్ కాదు బ్యాంకులు వీకెన్ అవుతాయి బ్యాలెన్స్ షీట్ క్లీనప్ అయితే కావచ్చేమో బ్యాలెన్స్ షీట్లలో అప్పులు ఉన్నట్టు కనబడకపోవచ్చేమో కానీ అల్టిమేట్గా క్లీ నష్టపోయేది బలహీనపడేది బ్యాంకింగ్ సిస్టమ్ అందువల్ల ప్రభుత్వాలు బ్యాలెన్స్ షీట్లను క్లీనప్ చేయడం కాదు బ్యాంకుల్ని క్లీనప్ చేయాలి బ్యాంకుల్ని క్లీనప్ చేయాలంటే ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ కావాలనే అప్పులు ఎగ్గొట్టిన వారిని కట్టేలా చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది కూడా ఏదో వ్యాపారంలో లాస్ అయ్యి అప్పు కట్టలేని వాళ్ళు కాదు వీళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే మొండి బాకీలు చాలా రోజులుగా బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని అప్పులు కట్టని వారు అంతేకాదు వారు ఆ కంపెనీలలో ఉన్నటువంటి నిధులను ఆస్తుల్ని అను అనుమతి లేకుండా అంటే ఎక్కడైతే ఏ బ్యాంక్ అయితే తాకట్టు పెట్టారో ఆ బ్యాంకు తెలియకుండా ఆ ఆస్తులు అమ్ముకోవడం నిధులు డైవర్ట్ చేయడం కావాలనే నష్టాలు వచ్చినట్టు చూపెట్టడం ఇలాంటి వాళ్ళను విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు ఇలాంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ సంబంధించిన రుణాలే ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్లు రద్దు చేశారు అంటే మీరు ఆలోచించండి ఒకవైపోమో ప్రజల పైనమో భారాలు వేస్తున్నాం మీకు ఇంత సంక్షోభ సమయంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు దేశ ప్రజల్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విలువ లక్షా డెబ్బై వేల కోట్లు ఇందులో బడ్జెట్ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రతిపాదించినవి కాకుండా కొత్తగా ఇచ్చినవి ఒక ఎయిటీ టు వన్ ల్యాక్ క్రోడ్స్ ఉంటాయి అంటే తాజాగానే అరవై ఎనిమిది వేల కోట్లు మాఫీ చేశారు టోటల్గా ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి మాఫీ అయ్యాయి అంటే మీరు నేను అందుకే చెప్పాను పది లక్షల కోట్లతో ప్యాకేజ్ అమలు చేయడం అసాధ్యమేమీ కాదు అని ఎందుకంటే కావాలని బ్యాంకులకు ఎగ్గొట్టిన వారి అప్పులే ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్లు ఇది రద్దైనవి ఇంకా వాస్తవానికి టోటల్ మండి బాకీలు పది లక్షల కోట్లుంటాయి తొమ్మి నియర్లీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ సో ఇవి ఇందులో సగం వసూలు చేసినా కూడా ఐదు లక్షల కోట్లు వస్తాయి పోనీ రద్దైన రుణాల్లో కూడా సగం మీరు వ వసూలు చేసుకున్నా కూడా మూడున్నర లక్షల కోట్లు వస్తాయని చెప్పారు అవి చేయకుండా నీరవ్ మోడీ మహుల్ చోస్కి విజయమాలయ్యాలకోమో రుణాలు రద్దవుతూ పోతుంటాయి రైతులు పేదలకుమో అప్పులు పెరుగుతూ పోతుంటాయి ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా ఉన్న సమయంలో ప్రజలకు ఉపాధి లేక జీవనోపాధి లేక బాధపడుతున్న సమయంలో కేంద్రం ఖర్చు పెట్టడానికోమో వెనుకాడుతుంది పెద్దవాళ్ళ రుణాలు రద్దు చేసానికోమో వెనుకాడదు అయితే దీనికి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేసింది ఏంటంటే మీరా మాకు చెప్పేది ఇష్టం ఎత్తినట్టుగా బ్యాంకులకు రుణాలు ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఇలాంటి పెద్ద మనుషులు ఇవాళ మండి బాకీలుగా ఉన్న వారికి రుణాలు ఇచ్చింది మీరే కదా మీరు టెలిఫోన్లు చేసి రుణాలు ఇప్పించారు కదా ప్రైవేట్ బ్యాంకులు ఇవ్వకపోయినా ప్రభుత్వ బ్యాంకులతో రుణాలు ఇప్పించారు కదా ఇచ్చిన బార్కీలు కట్టకపోయినా కూడా రుణాలు ఇప్పించారు కదా అని కాంగ్రెస్ పార్టీ పైన నిర్మలా సీతారామన్ ఆరోపణ ఈ ఆరోపణ నూటికి నూరు శాతం నిజం ఇందులో భిన్నాభిప్రాయం ఏమీ లేదు కాంగ్రెస్ హయాంలో ఏ మొండి బాకీలు రాలేదని అనను కాంగ్రెస్ హయాంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఫేవర్ చేయలేదని అనను డెఫినెట్గా కాంగ్రెస్ హయాంలో చిదంబరం లాంటి వాళ్ళు ఆర్థిక మంత్రులుగా ఉన్న సమయంలో ఇలాంటి ఫేవర్ చేశారు అయితే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసినట్టుగానే రిప్లైలోనే చెప్పినట్లుగా యూపీఏ ప్రభుత్వ అయాంలో లక్ష నలభై ఐదు వేల కోట్ల వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ కోట్లు రద్దు చేశారు అని అవి చెప్పింది అంటే ఈ రద్దు అని చేయడము మొన్న పెద్ద మనుషుల రద్దు సోకాళ్ళు పెద్ద మనుషులు పెద్ద మనుషులు కాదు ఇలా ఘరానా పెద్ద మనుషుల రుణాలను రద్దు చేయడం అనేది యూపీఏ వారసత్వంగానే మాకు వచ్చింది యూపీఏ హయాంలో లక్ష నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు రద్దు చేశారని కరెక్ట్ నిర్మలా సీతారామన్ ఇది కూడా కరెక్ట్ కానీ ఫైనాన్స్ మినిస్టర్కు ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటంటే యూపీఏ పదేళ్ల హ్యాంలో లక్ష నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు రద్దు చేశారు మీరు ఆరేళ్లలోనే ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్లు వద్దు చేశారు అంటే యూపీఏ సాంప్రదాయాన్ని కొనసాగించడమే కాకుండా దాన్ని అనేక రేట్లు పెంచారు ముందుకు తీసుకెళ్లారు ఫస్ట్ అసలు యూపీఏ అనుసరించిన ఈ పనికి మాలిన సాంప్రదాయాన్ని మీరెందుకు కంటిన్యూ చేస్తున్నారు మీరు యూపీఏ సాంప్రదాయానికి పులిష్టాప్ పెట్టి ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టి దేశ ఖజానాను లూటీ చేసి పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులపైన క్రిమినల్ చర్యలు తీసుకుని అరెస్టులు చేయాలి అలా చేయకుండా ఆ సాంప్రదాయాన్ని మీరు ఫాలో అవుతూ ఆ వాళ్ళ వారసత్వం అంటే ఇవాళ భారతదేశానికి కాంగ్రెస్ వారసత్వం బీజేపీ వారసత్వం కాక ఇక మరో మరో ప్రత్యామ్నాయం లేదా ఇక దేశానికి ఇంకా వేరే మంచి అనేది ఉండదా ఉంటే వీరు వీరు వారేనా అందువల్ల మొదలు అసలు ఎందుకు వాళ్ళు లక్ష నలభై వేల కోట్లు అయితే మీరు ఆరు లక్షల అరవై ఆరు వేల కోట్లు ఎందుకు చేశారు వాళ్ళ సాంప్రదాయాన్ని మీరెందుకు కంటిన్యూ చేశారు ఆ నిర్మలా సీతారామన్ ట్వీట్లో చెప్పారు ఇట్ ద కాంగ్రెస్ లెగసీ అన్నారు మరి వై ఆర్ యూ టేకింగ్ ఫార్ ద కాంగ్రెస్ లెగసీ దీనికి ఆన్సర్ చెప్పాలి కదా కాంగ్రెస్ లెగసీ మీకెందుకు ఆ కాంగ్రెస్ హ్యామ్లు చేశారు కరెక్ట్ అందుకే వాళ్ళు ప్రజలు ఓడించారు మరి మీరన్నా మెరుగ్గా పాలన చేయమని కథ ఇచ్చింది ఇలా ప్రజల డబ్బులతో నడిచేటువంటి బ్యాంకులను ఇలా పెద్ద 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 పారిశ్రామికవేత్తల రుణాలేమో రద్దు చేస్తూ సామాన్య ప్రజల డిపాజిట్లకోమో రక్షణ లేకుండా ఉండే చట్టాలు చేస్తాం ఎఫ్ఆర్డిఏ చట్టం చేస్తాం ఎఫ్ఎస్డిఆర్ చట్టం చేస్తాం ఏదైనా బ్యాంకు మునిగితే డిపాజిట్ల డిపాజిట్లను కూడా తీసేసుకుంటాం వాళ్ళకి చెప్పకుండా తీసుకుంటాం లేదా వాళ్ళ డిపాజిట్లో కోత విధిస్తాం దానికి హెయిర్ ముద్దు పేరు పెడతాం అనేటువంటి పని చేస్తున్నారు చేస్తున్నారనేది క్వశ్చన్ అందువల్ల ఇవాళ యూపీఏ చేసినా ఎన్డీఏ చేసినా కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసిన భారత ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇది ఏ పార్టీ వారసత్వం కాదు ఏ పార్టీ ఆయంలో దుర్మార్గం కాదు ఎవరి హయాంలో జరిగినా ఇది అన్యాయమే అది కాంగ్రెస్ హ్యామ్లు చేసిందేనా అన్యాయమే ఇవాళ దానికి నాలుగు రెట్లు బీజేపీ హ్యామ్లో జరిగినది అన్యాయమే అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు కాకవచ్చు ఎస్ నిర్మలా సీతారామన్ ఇస్ రైట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎట్లడుగుతాడు అసలు చిదంబరం ఎట్లడుగుతారు వీళ్ళే కదా ఈ ఈ వార సాంప్రదాయం మొదలుపెట్టిందని కాంగ్రెస్కి హక్కు లేదు అడిగే హక్కు లేదు కానీ మాలాంటి వాళ్ళకి అడిగే ఉంది కదా మేము ఒక సాధారణ పౌరుడిగా ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకొని నలభై ఏళ్ళుగా ప్రభుత్వ రంగ బ్యాంకులో అకౌంట్ ఉన్నటువంటి ఒక పౌరునిగా మేము అడుగుతున్నాం మా డబ్బులు మేము బ్యాంకుల్లో పెడితే దాంటి నీలో మోడో మెహిల్ చోస్కో ఇంకోడో అనిల్ అంబానో వీళ్లకు వేల కోట్లు అప్పులిచ్చడమైంది వాళ్ళకి ఆస్తులేవా వాటిని ఆస్తులు జప్తు చేసి ఈ అప్పులు రప్పించుకోవాల్సింది పోయి ఆ అప్పులు రద్దు చేయడం ఏంటి అని అడుగుతున్నాను సో నిర్మలా సీతారామన్ కెన్ ఆన్సర్ చిదంబరంస్ అండ్ రాహుల్ గాంధీస్ త్రూ హర్ ట్విట్టర్ కానీ షీ కాంట్ ఆన్సర్ ఆర్డినరీ ఇండియన్ కామన్ ఇండియన్ ట్వీట్ ఏంటంటే మాకు ఎందుకు మా డబ్బులు మీరు ఎందుకు రద్దు చేస్తున్నారు మా డబ్బులు ఈ దొంగలు దోచుకుంటే మీరెందుకు ప్రభుత్వంలో ఉండి ఊరుకుంటున్నారు వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు వారు దేశం విడిచి పోయ పోతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు ఈ క్వశ్చన్స్ మాకు ఆన్సర్ కాలేదు దిస్ ఈజ్ ఎ కామన్ ఇండియన్ ట్వీట్ దీనికి మీరు ఆన్సర్ చేయగలరా మా చిదంబరం కౌంటర్ చేయండి రాహుల్ గాంధీని కౌంటర్ చేయండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి నాకేం అభ్యంతరం లేదు మరి మా డబ్బులు ఎందుకు దోచిపెడతారు పెడతారన్నదే క్వశ్చన్